నేను ఏం అడగట్లా చంద్రబాబు వచ్చాడు పోయాడు వాళ్ళ పార్టీ వాళ్ళైనా నాకు సమాధానం చెప్పాలి మమ్మల్ని అంటున్నారు గేట్లు పెట్టలేకపోయారు అంటున్నారు అయ్యా రెండు గేట్లు రిపేర్ చేశాం మూడో గేట్ రిపేర్ జరుగుతుంది మీ కళ్ళ ముందే మీ ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మొత్తానికి గేట్లు 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 చూపించాను మూడు గేట్లు దెబ్బతిన్నాయి రెండు గేట్లు రిపేర్ అయ్యింది మూడో గేట్కి రిపేర్ జరుగుతుంది ఏముంది దీంట్లో దాపరికం ఏమన్నా మసిపూసి మారడగా చేశామా గేట్లు ఇప్పుడు ఇరిగిపోయినాయి ఇరిగిపోయినా అంటే ఒక్క రోజులు ఇరుగుతాయండి తుప్పు ఒక్క రోజులో పట్టిద్దా ఏమంటే తుప్పు ఒక్క రోజులో పట్టిద్దా నువ్వు ఉన్నప్పుడు మా మేము ఉన్నప్పుడు ఇరగలేదని మీరు అనొచ్చు మంచి పాయింట్ నువ్వు ఉన్నప్పుడు నీళ్లు ఉంటాయిగా ఏమండి నువ్వు ఉన్నప్పుడు నీళ్లు ఉన్నాయా నువ్వు వచ్చినప్పుడు నీళ్లు ఉంటే ప్రజలు వస్తే గేట్ ఇరిగిద్ది నువ్వు ఉన్నప్పుడు నీళ్లే లేకపోయా రెండు రిజర్వాయర్లు ఖాళీ అయిపోయా కనీసం నువ్వు నీళ్లు ఏది ఆరుదారి నీళ్ళు ఇంటే కూడా దిక్కుమొక్కలేదు ఈ గేట్ ఎందుకు ఇరిగిద్దండి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి నీళ్ళే నీళ్లు నీళ్ళే నీళ్లు వర్షపు నీళ్ళు వస్తున్నాయి ఎక్సెస్ వాటర్ వస్తుంది డిశ్చార్జ్ వాటర్ వస్తుంది క్యాచ్మెంట్ ఏరియా అంతా వర్షపు నీళ్ళతోనే ఉంది ఒకటే ఫోర్స్తో వస్తే నీ హయాంలో ఆ గ్రీజ్ కోసం రిపేర్లకు ఇచ్చిన 3 కోట్లను వృధా చేస్తే చెట్లకు పుట్లకు ఖర్చు పెట్టి వృధా చేస్తే ఆ పాపం మేము మొయ్యాల్సి వస్తుందని ఈ ప్రజానైక్యానికి మనవి చేస్తూ ఏం ఇబ్బంది లేదు ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు రైతు పక్షపాతి టీజార్ సుధాకర్ బాబు ఉన్నాడు మరింత పక్షపాతి బుచ్చబల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు డబుల్ పక్షపాతి ఇబ్బంది ఏమీ లేదు